న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కొనసాగుతున్న కోదండరాం నిరసన దీక్ష, మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ, విద్యార్థి సంఘాల నాయకులు. గజ్వేల్లోని మల్కాపూర్లో 100వ స్వచ్ఛభారత్ సంబరాలు. గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్న కలెక్టర్ భారతి హోలికేరి. వైద్యుడి నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన వైద్యురాలు, వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ మండలం మల్కాపూర్లో 100వ స్వచ్ఛభారత్ సంబరాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో ప్రతి ఇంటి ముందు రంగవల్లులతో ప్రత్యేక అలంకరణలో గ్రామాన్ని తీర్చిదిద్దడంతో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు అందుకున్న యువకులు మేక్ ఇన్ మల్కాపూర్ పేరుతో సంఘంగా తయారై ప్రతి వారం స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్నారు. 100 వారాల స్వచ్ఛభారత్ పూర్తయిన సందర్భంగా గ్రామంలో స్వచ్ఛ ఉత్సవాలు నిర్వహించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం వల్ల మా గ్రామం నేడు రాష్ట్రంలో, దేశంలో వెలిగిపోతుందని యువకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరో 100 వారాలు స్వచ్ఛభారత్ నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పల్లెలు ఏనాడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడే ప్రజల్లో దేశభక్తి, గ్రామ స్వరాజ్యం సిద్ధించి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని అన్నారు. సామాజిక సమస్యలు అనుకోండి, ఇవన్నీ మనం బయట తరిమినప్పుడే మన భారతదేశం కూడా, మన పల్లె పల్లెలో కూడా స్వరాజ్యం వస్తుంది, నిజమైన స్వాతంత్రం వస్తుందని అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మల్కాపూర్కి నిజంగా స్వాతంత్రం వచ్చింది. ఇదే స్వాతంత్రం మన మేడ జిల్లాలో ఉన్న ప్రతి పల్లెకి ఈ స్వాతంత్రం, స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీకు ఓడిఎఫ్ అనేది మీరు దేంతో స్టార్ట్ చేశారు, ఒక ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటాము, అంటే బహిరంగ మల విసర్జన మనము ఆపాలి ఈ విలేజ్ లో అని. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క ప్రగతి అనేది, అభివృద్ధి అనేది దేంతో స్టార్ట్ అవుతుంది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము. ఆరోగ్యం ఉంటేనే మీరు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది, అలాగే పరిశుభ్రమైన పరిసరాల్లో పరిశుభ్రమైన మనసు ఉంటుంది, అలాగే పరిశుభ్రమైన మైండ్ ఉంటుంది, బ్రెయిన్ పనిచేస్తుంది అంటాము. అలా ఓడిఎఫ్ అంటే ఆ ఓడిఎఫ్ కానీ ఒక స్వచ్ఛత అనేది దేని నుంచి ప్రారంభం అవుతుంది, మరుగుదొడ్ల నుంచి ప్రారంభం అవుతుంది. మీరు మరుగుదొడ్ల నుంచి ప్రారంభం చేశారు, ఓడిఎఫ్ ప్లస్ లో ఉన్నారు. ఇక మన రామోహన్ గారు అంటే ఎస్పీఎం డైరెక్టర్ గారు చెప్పింది ఓడిఎఫ్ ప్లస్ ప్లస్, అంటే ఓడిఎఫ్ ప్లస్ అంటే మీరు ఆల్రెడీ మరుగుదొడ్లు చేసుకున్నారు, ఇంటికి కావాల్సిన ఇంకుడు గుంతులు చేసుకున్నారు, అలాగే మీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. కానీ ఇంకా మనం దానికంటే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. యువత అనుకుంటే ఏదైనా సాధించగలరని మీరందరూ నిరూపించారు, కానీ యువత ముందు ఉన్నప్పుడు యువతకి వెన్నుముకలాగా మీరందరూ ఉన్నారు. అంటే కమ్యూనిటీ అనుకుంటే యువతులనండి, విద్యార్థులనండి, మహిళలనండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మిగిలిన గ్రామస్తులు, మీరు అనుకుంటే ఓకే, యువతకి అంత శక్తి ఉంది కానీ వాళ్ళు ముందుకెళ్తారు. కానీ మీరు కూడా అందరూ వాళ్ళకి మీరు సపోర్ట్ లేకపోతే వాళ్ళకి ఇంత 2 సంవత్సరంలోనే ఇంత ప్రగతి సాధ్యం కాకపోయిండొచ్చు. సో ఈ క్రమంలోనే మనము ఇంకా వచ్చే రాబోయే కాలంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనండి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎందుకంటే స్వరాజ్యం అనేది ఒక ఈ గ్రామం లాగా ఉన్నప్పుడు కూడా ఇంకా మనము నిజంగా స్వరాజ్యం ఇప్పుడు ఎప్పుడు వస్తుంది, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలి అండ్ మన కాలం మీద మనం నిలబడాలి. అంటే స్వరాజ్యం అనేది ప్రతి ఒక్కరు అధికారులు వచ్చి చేసేస్తేనే, లేదా ప్రజా ప్రతినిధులు చేసేస్తేనే అది ప్రగతి కాదు. స్వరాజ్యం అనేది ఆ పల్లె, ఆ ఊరు వాళ్ళ అంటే ఆర్థికంగా కూడా పరిపుష్టి పొందినప్పుడే ఆ స్వరాజ్యం కూడా వస్తుంది కాబట్టి. అలాగే ఇంకా మీరు పొల్యూషన్ తగ్గించుకోవాలంటే ఈ ముందు చెప్పినప్పుడు మీరు మీ గ్రామంలో కూడా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడము, అలాగే అగ్రికల్చర్ తో పాటు ఇంకా హార్టికల్చర్, ఎందుకంటే కూరగాయలు మనం హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి కూరగాయలు కూడా మనం అందరూ పండిస్తే, ఇంకా మనము ఈ అల్లాపూర్ టోల్ ప్లాజా దగ్గర కూడా మనకు అందరికీ ఒక మంచి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఒక మార్కెట్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఇక్కడ పండించిన పంటలకి కూడా మంచి ఒక డిమాండ్ కూడా ఉండబోతుంది. సో ఆర్థిక పరిపుష్టి కూడా దీంతో కలిసిపోతే మనం ఖచ్చితంగా ఒక మంచి ఆదర్శమైన గ్రామం, జాతీయ స్థాయిలో కూడా మల్కాపూర్ కి కూడా ఆల్రెడీ పేరుంది, ఇంకా మంచి మంచి పేరు తీసుకొని రావాలని మీకు అందరినీ కోరుతున్నాను. అలాగే ఇంకొకటి, నాకు సామాజిక సమస్యలు అనుకోండి, ఇవన్నీ మనం బయట తరిమినప్పుడే మన భారతదేశం కూడా, మన పల్లె పల్లెలో కూడా స్వరాజ్యం వస్తుంది, నిజమైన స్వాతంత్రం వస్తుందని అప్పుడు అనుకున్నారు.
కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మల్కాపూర్ కి నిజంగా స్వాతంత్రం వచ్చింది. ఇదే స్వాతంత్రం మన మేడ జిల్లాలో ఉన్న ప్రతి పల్లెకి ఈ స్వాతంత్రం స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాము. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై సాగుతున్న ఆందోళనపై ప్రభుత్వ నిర్బంధ నిరంకుశ వైఖరులకు నిరసనగా తార్నాకలో ప్రొఫెసర్ కోదండారాం 24 గంటల నిరసన దీక్ష కొనసాగుతుంది. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కోదండారాం దీక్షకు మద్దతుగా ఓయూలో విద్యార్థులు బంద్ నిర్వహించారు. కొలువుల కొట్లాట సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండారాం 24 గంటల నిరసన దీక్ష కొనసాగుతోంది. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం నిరసన దీక్ష ప్రారంభించారు. ఆయనతో పాటు వివిధ జిల్లాలకు చెందిన జేఏసీ నేతలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కోదండారాం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కొనసాగుతున్న శాంతియుత ఆందోళనను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న నిరంకుశ పాలన నిర్బంధ విధానాలకు నిరసనగా 24 గంటల నిరసన దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. క్యాబ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్ రిజిస్ట్రేషన్ కౌంటర్ గల టాపిక్ బూత్ ను ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి నేటికి సంవత్సరం పూర్తయిందని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్ తెలిపారు. క్యాబ్ రిజిస్టర్ చేయని వాళ్లు ఎల్బీనగర్ కుక్కట్పల్లిలో చేయించుకుని క్యాబ్ వివరాలు మొత్తం కలిగిన క్యూఆర్ స్కానింగ్ స్టిక్కర్ తీసుకోవాలని ఆయన సూచించారు. ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని కేసులు అక్కడక్కడ మనకు రిపోర్ట్ అవ్వడం కూడా జరిగింది. మన ఢిల్లీలో కానీ మన కొన్ని హైదరాబాద్లో కానీ ఇట్లాంటివన్నిటిని కూడా చూసిన సందర్భంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన వరకు గవర్నమెంట్ చాలా స్పెసిఫిక్గా దీని మీద ఎట్లాగైనా ఉమెన్ సేఫ్టీ మనం ఎలా చేయాలి, ఐటీ ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎందుకంటే నైట్ టైం ఎక్కువగా వర్క్ చేస్తుంటారు వాళ్ళే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా, ఇంకా రౌండ్ ది క్లాక్ కాబట్టి. సో దాని సందర్భంగా మనకి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం ఏదైతే మన ఇద్దరు కృష్ణ గారు, అట్లాగే మన తెలంగాణ ఈ క్యాబ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నిజాముద్దీన్ గారు, అట్లాగే మన దివిచరణ్ గారు గత సంవత్సరం 1 నవంబర్ నాడు ఈ క్యాబ్ రిజిస్ట్రేషన్ అనేది మన రాచకొండ కమిషనరేట్లో కమిషనరేట్ ఫామ్ అయిన తర్వాత ఇదివరకు కూకట్పల్లి ఉండేది, ఇప్పుడేమో ఎల్బీనగర్లో కూడా మన దగ్గర కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా ఈ దగ్గరలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే మహబూబ్ ఉన్నారో మన కట్టాల సైడ్ కూర్చున్నందరూ ఇక్కడే సెటిలర్ చాలామంది ఉన్నారు, ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయిన వాళ్ళందరూ అందరూ ఎంప్లాయీస్ అలా అక్కడ కూకట్పల్లి వరకు వెళ్ళడం చాలా కష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా మన సిపి గారిని రాచకొండ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక బూత్ను మనం ఓపెన్ చేయడం జరిగింది. ఆ బూత్కి సంబంధించినంత వరకు అప్పుడు మన దగ్గర కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం మనకు జరిగింది. దానికి సంబంధించినంత వరకు కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్తోనే మన ఒక షీట్ ఇవ్వడం జరిగింది ప్రతి డ్రైవర్కి కూడా, అది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఎవరైనా ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి ఫోటో దానికి కోడ్ ఉంటుంది, ఇట్లా ఈ కోడ్ ఉంటుంది, దీన్ని ఫోటో తీసుకుంటే ఆ మొత్తం వెహికల్ తరఫు డీటెయిల్స్ అన్ని టోటల్గా వచ్చేస్తాం మనం సెల్ఫ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేస్తామో అప్లికేషన్ కూడా మన దగ్గర డౌన్లోడ్ అవుతుంది, ఇమీడియట్గా ఫోటో పట్టంగానే మీకు ఇది మీరు ఫోటో తీసారు అక్కడ మనకి డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. ఇది షేర్ ఇది మనం ఎవరికైనా మనం షేర్ చేయొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాబ్ ఎక్కిన తర్వాత ఇమీడియట్గా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఇన్ఫామ్ చేస్తే ఏదైనా ఎక్కడైనా మనం మిస్ అయినా లేకపోతే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా వెహికల్ సమ్ టైమ్స్ అన్నిసార్లు మనం నెగిటివ్గా మనం కాకుండా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా జరగచ్చు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఇది డెవలప్ చేయడం జరిగింది, ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు, దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దానివల్ల ఏంటంటే క్యాబ్ డ్రైవర్కి కూడా సేఫ్టీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండు ఎవరైతే ప్యాసింజర్ ఉంటారో వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది. దట్ ఈస్ రెండో ఆస్పెక్ట్. ఇకపోతే క్యాబ్ రిజిస్ట్రేషన్ మనం ఎందుకు పెట్టుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యాబ్ రిజిస్ట్రేషన్లో మన పోలీసు విజిలెన్స్లోకి వచ్చిన తర్వాత మనకి యాక్సిడెంట్ జరిగింది అనుకుంటుంది. చాలా మందికి మనం చాలా మంది చూస్తున్నాం క్యాబ్స్లో కూడా వెహికల్ మన నిజాముద్దీన్ గారు చెప్పినట్టు వెహికల్స్ కొన్ని ట్రాన్స్ఫర్ కావట్లేదు. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. సో మనం దయచేసి ఏంటంటే మాకు కూడా చాలాసార్లు మేము చలాన్స్ వేసేటప్పుడు ఏంటంటే సార్ మాది నాకు వచ్చింది చలాను అది యాక్చువల్గా నా పేరు మీద లేదు సార్, నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చారంటే మేము బేసికల్లీ మా దగ్గర డేటా ఎట్లా ఉంటుందంటే ఆర్టీఏలో ఎట్లా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అదే డేటా మా దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే
రిజిస్ట్రేషన్ అథారిటీ మేం కాదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి క్యాబ్ డ్రైవర్ కానివ్వండి, లేకపోతే పాత వెహికల్ ఎవరైనా కొత్త కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కొంతమంది కొనుక్కుంటారు, సో మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎందుకు అని చెప్పి ఇవన్నీ చూస్తారు. రేపొద్దున ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ రేపొద్దున అకౌంటబిలిటీ కూడా వార్నర్ ఉంటుంది. అది తెలిసేది, అందుకనే ఓనర్స్ కూడా ఎవరికో సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసేయకుండా ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఓనర్స్ టు రిజిస్టర్ ఇన్ అ ప్రాపర్ మేనర్. మీరు ఓనర్ ఎవరైతే వెహికల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళకి పక్క ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా అక్కడ రికార్డులో పెట్టించండి. తెల్లపూల పంట రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. మొన్న వర్షాలు ముంచేయగా నిన్న గులాబీ రంగు పురుగు తొలిచేసింది. ఈ రెండింటితోనే సగం మంది పత్తి రైతులు కుదేలవగా తేమ సాకు పేరుతో దళారులు ధరను తెగ్గొస్తున్నారంటూ మహబూబాబాద్ లోని మార్కెట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. పత్తిని తెగలబెట్టి తమ నిరసన తెలిపారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పత్తికి కనీస మద్దతు ధర లభించడం లేదని, అప్పుల బాధతో తమకు ఆత్మహత్యల శరణ్యమంటూ మహబూబాబాద్ లోని మార్కెట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. పత్తిని తగలబెట్టి నిరసన తెలిపారు. పత్తిలో తేమ శాతం తక్కువగా ఉన్నా మద్దతు ధర ఇవ్వడం లేదని దళారులు కుమ్మక్కై పత్తిని తక్కువ ధరకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అడగకపోయినా జీతాలు పెంచిన సీఎం కేసీఆర్ రైతులను మాత్రం నిట్ట నిలువున్నా ముంచేస్తున్నాడని ఆరోపించారు. జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి రైతు సంఘ నాయకుల తో మాట్లాడి శాంతింపజేశారు. గత 2 రోజుల నుంచి పత్తి తీసుకొని ఇక్కడ వచ్చి అమ్మడానికి పడిగాపు చూస్తున్నాను. ఆ పత్తి కొనే దిక్కు లేదు. ఈ వ్యాపారస్తులు మొత్తం కుమ్మక్కాయి వాళ్ళు వేరే స్వచ్ఛందంగా వేపించి పెట్టుకొని అక్రమంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మార్కెట్ లైసెన్సులు పెట్టుకొని ఒకరిద్దరు ఇక్కడ వ్యాపారం చేస్తారు. వాళ్ళు కొనే పరిస్థితి ఎట్లుందంటే 2000 నుంచి 3500 మధ్యలో పత్తి కొంటారు. ఈ సంవత్సరం కనీసం పత్తి ఒక ఎకరానికి 4 నుంచి 5 క్వింటాలు పండించే పరిస్థితి లేదు. ఆ వచ్చే పరిస్థితి గత సంవత్సరం ఇదే టైంలో ఈ పరిస్థితులలో ఒక రైతుకు 4500 నుంచి 5000 రేట్ ఉంది. కనీసం 52, 53, 57 దాకా ఉండే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం 3000, 2500 ఈ రకంగా ఉంటారు సార్. ఇక్కడ మొత్తం నేను మా లైసెన్సులు తీసుకొని బయట అక్రమమైన వ్యాపారం చేస్తారు తప్ప మార్కెట్లకు వచ్చి ఒకరిద్దరు కొంటారు. వాళ్ళు కొనే విధానం ఎట్లుందంటే 2000, 3000, 3500 మధ్యన కొంటారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. ఆ చేను కడిపోతున్న 250 రూపాయల కూలీ ఇవ్వాలి. 250 రూపాయల మందుల రేట్లు పెరిగినాయి. మందు బస్తాల రేటు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి. కానీ ప్రతి సంవత్సరం ఒక్కొక్క వస్తువు రేటు పెరుగుతూ పోతుంది. రైతు పండించిన పంటకేమో రేటు తిక్కుంటూ వస్తుంది. గత పోయిన సంవత్సరం 52, 52 పత్తి ఈ సంవత్సరం 3500, 2000 మధ్య అమ్మితే మీకు ఏం కావాలి సార్? మా పరిస్థితి ఏంది? కేసీఆర్ ఏమంటారు? మన తెలంగాణ వస్తే మన పత్తి రేటు వస్తుంది. ఈ కేసీఆర్ అంటారు ఏది రేటు ఎక్కడ వచ్చింది? ఉన్న పిల్లల మీద పుస్తకాలు పరిస్థితి ఏర్పడదు. మరి ఈ మార్కెట్ మొత్తం అక్రమ దంద అక్రమ వ్యాపారం. మీరు లైసెన్సులు పెట్టుకొని బయట పట్టి కొనుక్కొని వాళ్ళు విజయవాడకు, గుంటూరుకు, వరంగల్కు ఇట్లా అమ్ముకుంటారు తప్ప మార్కెట్లో ఒక్కడ పట్టుకున్న పరిస్థితి లేదు. అది కొన్నా కూడా 2000 నుంచి 3000 మధ్యనే కొంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కనీసం మద్దతు ధర 4000, 3000 ప్రకటించింది కదా, అదే 4000 నుంచి 4300 డామేజ్ అయిన పట్టి 3500 నుంచి 4000 కొన్నాను కనీసానికి. అట్లనే మేము బయటపడతాం. ఆ పరిస్థితి లేదు. ఇది మార్కెట్ వ్యవస్థ ఇట్లా ఉన్నది, దళారు వ్యవస్థ అట్లా ఉన్నది, కేసీఆర్ వ్యవస్థ కనీస 2500 కూడా ఆలకి పారుతారు. 4300 మధ్య ధర 4000 కూడా పెట్టే పరిస్థితి లేదు. నిన్నటి కాంచి మార్కెట్లో పడుకున్నాం. ఇది తీసుకపోయి కూలీలకు తీసుకునేదే మా పరిస్థితి. అందుకోసం ఇప్పుడు మేము రోడ్లో బాగా పరిస్థితి మాకు వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ 4300 అన్నారు. కొనాలనే ఆలోచించుకొని మేము రైతులకు పోతాం. 5500 అన్న, ఎందుకంటే కూలీలకే 250 నుంచి 300 ఇప్పుడు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
వార్తలకు స్వాగతం. నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వ్యసనాలు యువతను, ముఖ్యంగా అమ్మాయిలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వీటి నుండి బాలికలను కాపాడడానికి దామిని అనే కొత్త కార్యక్రమాన్ని నల్గొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. నల్గొండలోని స్టార్ ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక మహిళా అడ్వకేట్, గైనకాలజిస్ట్, సైకాలజిస్ట్, మహిళా పోలీస్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఈ మహిళా ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉంటారని తెలిపారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా దామిని కమిటీ సభ్యులు పర్యటించి విద్యార్థులలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. మన నల్గొండ జిల్లాలో అనవసరం గర్ల్స్ అంటే 12 నుంచి 17 వరకు ఉన్న గర్ల్స్ పైన ఎక్కువగా మేర జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన ఒక ప్రోగ్రామ్ దాని అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా దానిలో ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే గైనకాలజిస్టు, దాంతో పాటు సైకాలజిస్టు మరియు జీవన డ్రైవర్, అలా ఇన్స్పెక్టర్ ఉంటారు, నివాస్ ఉంటారు. సో వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ జీవనకరంలో ఉన్న గర్ల్స్ అందరికీ ఒక 15 మంది గర్ల్స్ కి ఈరోజు మనము హౌసింగ్ ఏర్పాటు జరిగింది. దీంతో పాటు వీళ్ళకి అందరికీ ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, డాక్టర్స్ ఫోన్ నెంబర్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్న ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళందరూ ఫోన్ చేయొచ్చు, చూసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఒక సమస్యను వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. దాంతో పాటు మా స్టూడెంట్స్ నెంబర్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఫోన్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సెవెంటీ మీటర్స్ కావచ్చు, లేకపోతే బాగా వాళ్ళు చూసే ఎవలప్మెంట్స్ కానీ, లేకపోతే సూసైడ్స్ కానీ, లేకపోతే బాలి వ్యూహాలు ఇవన్నీ అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ నల్గొండ స్టార్ట్ చేశాము. ఫ్యూచర్లో గవర్నమెంట్ సైడ్ మీరు అన్ని ఇంటర్నెట్ పట్టణాల్లో ఏదైతే ఈ సమస్య అడాల్సిన గర్ల్స్ సమస్యలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ చోట పెడుతుంది, తీసుకొని పోతాం. వైద్యుడి నిర్లక్ష్యంతో ఓ వైద్యురాలు కోమాలోకి వెళ్లింది. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న వివేకానంద ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న వివేకానంద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ నిహారిక అదే ఆసుపత్రిలో సైనసైటిస్ ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఆమె కోమాలోకి వెళ్లింది. భర్త కోసం ఇచ్చిన ఇంజెక్షన్ డోస్ ఎక్కువ కావడంతో వైద్యురాలు కోమాలోకి వెళ్లింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఆసుపత్రి అధికారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైనస్ ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడనే ఆపరేషన్ చేస్తుంది వాళ్ళ డాక్టర్లతోనే, వాళ్ళ హాస్పిటల్నే. ఈ సైనస్ ప్రాబ్లం చిన్న ఆపరేషన్, హాఫ్ అన్ అవర్లో అయిపోయేది, వన్ డేలో డిశ్చార్జ్ చేసేది. ఆమెకు డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ సిబి రామకృష్ణ, అనస్థిసి ఇచ్చినట్టు డాక్టర్ జగదీష్, వీళ్ళిద్దరు తప్పుదో వల్లనే, నెగ్లిజెన్స్ వల్లనే ఆమెను ఏం చేసినట్టే పూర్తి కోమాలో తీసుకెళ్ళేసి ఏం లేదు మనం వాళ్ళకి బట్టి రాలేదు. అంటే ఆపరేషన్ చేసినప్పుడు బయటకు వచ్చి వాళ్ళని చెప్పంటే ఆపరేషన్ టైంలో వాళ్ళు ఆక్సిజన్ అందించలేదు. మొత్తం మీద ఏదైనా నెగ్లిజెన్స్ చేసి ఆక్సిజన్ అందించినప్పుడే బ్రీతింగ్ పడిపోయింది, మీ పాప హార్ట్ ప్రాబ్లం అని వాళ్ళు వచ్చి చెప్పారు. తర్వాత వాళ్ళు విత్ సెకండ్స్ వచ్చి మీ పాపకు హార్ట్ ప్రాబ్లం ఇది అని చెప్పారు. మొత్తం మీద ఆ టైంలో వెంటిలేటర్ పెట్టేసి హార్ట్ ప్రాబ్లం, హార్ట్ బ్రీతింగ్ చేసేసి పంపింగ్ చేసి తీసుకొచ్చారు. కానీ ఇమీడియట్ గా మీరు కేరాస్పిటల్ పోండి కష్టం అని చెప్పి, మేము ఆ టెన్షన్లో వీలు చేసిన వాళ్ళు చేసిన లోపల మా పాప పద్ధతి మంచి అయితే సార్ అని చెప్పి మీరు కేరాస్పిటల్ పోయి చేసేసి కేరాస్పిటల్ చేయగానే మెల్లమెల్లగా అప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డాక్టర్ ద్వారా అక్కడ ప్రాబ్లం చేసినప్పుడు వివేకానంద హాస్పిటల్ డాక్టర్లే వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లనే ఈరోజు ఆమెకు బ్రెయిన్ ఆక్సిజన్ అందలేదు. బీజేపీ యువమోర్చా నాయకులు నాంపల్లిలో టీఎస్పీఎస్సి కార్యాలయ ముట్టడికి యత్నించారు. గ్రూప్ 1-2 నియామకాలపై సిబిఐతో దర్యాప్తు చేయించి టీఎస్పీఎస్సి చైర్మన్ గంటా చక్రపాణిని తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1-2 నియామకాలపై సిబిఐతో దర్యాప్తు చేయించి టీఎస్పీఎస్సి చైర్మన్ గంట చక్రపాణిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా నాయకులు ర్యాలీగా వెళ్లి టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో బేగం బజార్ పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేరళలో జాతీయవాదులు ఏబీవీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఏబీవీపీ నాయకులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వర్ధన్నపేట మండల కేంద్రంలో ఏబీవీపీ సంఘాల నాయకులు భారతీ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో కలిసి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. కేరళలో విద్యార్థులపై జరిగిన దాడులను ఏబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని వారు హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వర్ధన్నపేట శాఖ ఆధ్వర్యంలో కేరళలో జరుగుతున్న హత్యారాజకీయాల మీద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కేరళలో చూసుకున్నట్టయితే హత్యారాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని నిరసిస్తూ ఏబీవీపీ 11 నవంబర్ తిరువనంతపురంలో 100,000 విద్యార్థులతో కేరళ ప్రజలు విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పేసి 100,000 విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నది. కేరళలో చూసుకున్నట్టయితే సిపిఎం, అదేవిధంగా సిపిఎం సంబంధించిన రాజకీయ నాయకులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీపీ సంబంధించిన జాతీయ భావాలు కలిగిన కార్యకర్తలను చంపుతా ఉన్నారు. దీనికి సంబంధించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక నిర్ణయం తీసుకున్నది. 100,000 విద్యార్థులతో 5 కిలోమీటర్ల మేర ఒక ర్యాలీ నిర్వహించి వారికి అండగా ఉంటారని ఏబీపీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నది. పల్లె పల్లెకు, అదేవిధంగా ప్రతి దేశంలో నలుమూలలో ఉన్న విద్యార్థులను ఏకం చేసి ఈ యొక్క చెలో కేరళను విజయవంతం చేయాల్సింది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న కోదండరాం నిరసన దీక్ష, మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ, విద్యార్థి సంఘాల నాయకులు. గజ్వేల్లోని మల్కాపూర్లో 100వ స్వచ్ఛ భారత్ సంబరాలు. గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్న కలెక్టర్ భారతి హోలికేరి. వైద్యుడి నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన వైద్యురాలు, వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.